అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. అట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. కర్ణాటకలు ఇచ్చిన అడ్డగోలు హామీలు అమలు చేయలేక ఆల్మోస్ట్ చేతులెత్తేసింది. ఎమ్మెల్యేలే ఎందుకున్నామా అనిపిస్తున్నది మాకని నిట్టూరుస్తున్నారు. ఇప్పుడు ఇక 5 హామీలు అమలు చేయలేక తెట్టగిల్ల పడ్డారట. దయ దండిది చెయ్యి మొండిదనే మాటకు సరిగ్గా సరిపోతారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు కదా, ఆ 5 హామీలను అమలు చేయలేక చేతులెత్తేసింది అక్కడి కాంగ్రెస్ సర్కారు. పథకాలకు కోతలు పెట్టేందుకు పబ్లిక్కు మస్తు కొర్రీలు పెడుతున్నారు. నెలకు 1600 సంపాదిస్తే పెన్షన్ కట్ చేసి పడేస్తున్నారు. బ్యాంకుల 10,000 నగదున్నా పెన్షన్ బందే. వితంతు పింఛన్లు ఇచ్చేది ఉత్త 600. నెలకు 10,000 ఆమదాన్ వస్తే అది కూడా కోతనే. దివ్యాంగుల పెన్షన్లకు కూడా మస్తు కొర్రీలే ఉన్నాయి. కొత్తగా 7.5 లక్షల మందికి తీరుల కొర్రీలు పెట్టి పింఛన్లను ఆప్ చేసిండ్రు. గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టిస్తామంటే వాటికి కూడా మొండి చెయ్యే చూపుతుండ్రట. సీఎం సిద్ధరామయ్యనే నిలదీస్తే నీళ్లు నమిలిందంటే పరిస్థితి ఏందో చూడుండ్రి. పబ్లిక్ అడుగుతుంటే ఏమి ఇయ్యలేకపోతున్నాం. సిగ్గనిపిస్తున్నది సాక్షాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షడాక్షర్ అనేట ఆయనే పబ్లిక్లో ఏడిచినంత పని చేసిండు. ఆడి కథ ఎంత ఘోరమున్నదో ఎవరికైనా ఉత్తగానే అర్థమవుతున్నది. రాష్ట్రం అంతా వచ్చిన ఆమ్దాని 5 హామీలకు అసలే జాలక నేలకు ముఖాలు వేసిండ్రు అక్కడి కాంగ్రెస్ పాలకులు. ఈ ఉచిత బస్సు ఉచిత ఇల్లు అసంటి హామీలు అమలు చేయలేక వేరే పనులన్నింటినీ అటక మీద పడేసింది అని అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలే పబ్లిక్లో మొత్తుకుంటున్నారు. ఇక తెలంగాణలో కూడా గసంటి హామీలే ఇచ్చిర్రు. వాటికి పైసలు ఏడికేంచి తెస్తారో చెప్పలేదు. అందుకే కాంగ్రెస్ను తెలంగాణలో ఎవ్వరు నమ్మేటందుకు సిద్ధంగా లేరని చాలా ఊర్లలో జనాలు ఐక్య తీర్మానాలు చేసుకుంటున్నారు.